मास टीवी न्यूज़ की स्वागतम सत्यसाई जिल्ला पेनिकोंड निोजकवर्ग गोरंट्ल मंडल में कब्जा की गुरी अयिन प्रभुत्व भूमिनी परिशीलिंचिन जनसेन पार्टी पॉलिटिकल विंग उम्मडी अनंतपुरम जिल्ला उपाध्यक्षुलु जयराम रेड्डी तर्वात पोलीस स्टेशन की वेल्ली अक्कड सीआई सुब्बारायुडु तो केस गुरिंचि माट्लाडी मा जनसेन पार्टी नायकुलकु कार्यकर्तलकु अंडगा उंडालनि न्यायं चेयालनि सीआई सुब्बारायुडु तो जयराम रेड्डी अन्नारु। వైసీపీ నాయకులను హెచ్చరించిన జయరాం రెడ్డి, మీరు ప్రభుత్వ ఆస్తులను కబ్జాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని మా జన సైనికులు అడ్డుకొని మీకు బుద్ధి చెప్తారని, అదే నిదర్శనంగా స్థానిక తహసీల్దార్కి కూడా హెచ్చరిక బోర్డు నాటారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణ, మీ నాయకులను అదుపులో పెట్టుకోండి. నడి రోడ్డులో దళితునిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం? మీ దౌర్జన్య పాలన దళితులపైన తప్పుడు ఎత్తి చూపితే కొట్టడం భయపెట్టడం మీ పార్టీ సిద్ధాంతాలు అనుకుంటూ శంకర్ నారాయణ ఖబర్దార్, మా జన సైనికుల జోలికి వస్తే మరియా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సంతోష్ కుమార్, జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, నియోజకవర్గ నాయకులు అనిల్ రాఘవ, సుధాకర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. గొడవ జరగడానికి ప్రధాన కారణం వచ్చేసి టైర్ తీసేసినారు. దీని గురించి అడిగిన దానికే వాళ్ళు ఇదంతా సమస్యలు ఆల్రెడీ కంకర ఇసుక అన్ని కొలేజ్ పునాదులు కూడా కింద బేస్మెంట్ అయిపోయింది. ఏమైనా ఇసుక వెళ్ళినారు, రాయి వెళ్ళినారు, అంతా పెరిగిస్తున్నారు. మీరు కొంచెం ఇటుగా ఎందుకంటే పక్కనే కదా ఎమ్మర్ ఆఫీస్ టౌన్ కలిసిపోయింది. ఇది నిజంగా ప్రజలకు ఇవ్వాలనుకునేది 3 కిలోమీటర్ల 4 కిలోమీటర్ల దగ్గరగా వెళ్తున్నారు. వైసీపీ నాయకులు పంచుకునేకి మాత్రం వాళ్ళు వెంచర్ వేసుకునేకి మాత్రం ఎమ్మర్ ఆఫీస్ పక్కనే టౌన్లో కలిసిపోయేటట్టుగా అభిప్రాయం. ఎమ్మర్ ఆఫీస్ అక్కడే ఉంటాడు కదా అనిపించింది. తెలియదు అని తెలియదంట అని మనం అనుకోవాలంట. భూములు ఉండే వాళ్ళు చెప్తారు గోరంట్లో భూములు ఉండే వాళ్ళు ధన్యులు దేనివల్ల
జనసేన పార్టీ పుట్టిందే ప్రజల కోసమే. దొంగలే వైఎస్ఆర్సీపీ దొంగలే ఇదంతా కొన్ని చోట్ల ఉంటాయి చట్టాలు జాబట దాదాపు నియోజకవర్గమైన బెల్లూరు వాళ్ళ నుంచి కలిసి మేము ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాము. వాళ్ళు కులాన్ని దూషించడం తప్పు. ఎవరు ఏ పార్టీలో ఉండే అధికారం ఉంది ఆ పార్టీలో ఉండే వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంది, లేకున్న కూడా ప్రశ్నించే హక్కు ఉంది. అక్కడ తప్పు జరిగింది కాబట్టి నువ్వు ప్రశ్నించినావు, దానివల్ల నీకు వాళ్ళు కొట్టడం జరిగింది కదా కులం పేరుతో దూషించి. కాబట్టి మేము నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. నువ్వు ఏ స్థాయిలోనో ఉండు, మేము నీకు ఖచ్చితంగా నువ్వు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తాను. త్వరలోనే ఒక ధర్నా కూడా ఉంటుంది దళితులపై. ఇంతకే ఇప్పుడు మొన్న డాక్టర్ గ్లౌజులు అడిగితే ఆయన కూడా నాటి రోడ్లో అది గుండు గీపించి మైండ్ సెట్తో మార్చేసి ఇది చేసినారు. పుమ్మనూరులో చూస్తే ఒక దళితుడు బీర్ ఇది బాగలేదు, ఇది ఇంత నిచ్చినంగా ఉంది, ఇంత రేట్లు పెట్టినారని అడిగితే అతను కూడా నైట్కి నైట్ ఏం చేసినారు ఏమో పొద్దున్నది చనిపోయినాడు. అలాంటివి ఎన్నో ఒక పోలీసుని మొన్న స్టేషన్లో దళిత అబ్బాయి ఇసుకదల గురించి ముందు కొట్టించింది. ప్రకాశం డిస్టిక్లో ఎస్సీ అబ్బాయి చనిపోయి అదే నాకు చాలా అరాచకాలు అయితే జరుగుతున్నాయి. దీనిపైన ఇంతకుముందు కూడా ఒక మీటింగ్ పెట్టినాను, ఎస్సీ ఎస్టీలంతా కలిసి వెళ్దాము, ఒక మంచి నిర్ణయం తీసుకుందాము. అప్పుడు 0.5% జరిగి ముక్కలు పూర్తిగా వాళ్ళే మద్దతు ఇస్తాను అందరూ కలిసి. ఇవాళ మీ నాయకులందరినీ కలవండి, ఖచ్చితంగా కలుస్తాను. జరిగిన అన్యాయాన్ని నువ్వు ఇక్కడ చెప్పింది ఏంటి, 10 మంది ప్రజలకు మంచి జరగదు. ఎవరైతే ఇంత ముందు గతంలో పేదలకు పట్టాలు ఇచ్చారో వాళ్ళకి మంచి జరగదని అడిగారు. పోయి అడిగిన దానికి కేవలం నువ్వు ఒక వద్దు ఒక రెడ్డి అంటే నేను కూడదురా, లేదు నువ్వు ఓసే అంటే నేను కూడదురా, కేవలం మీరు ఎస్సీనే కదా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ కలిసి నీకు జరిగిన అన్యాయం వివరించి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ పరిస్థితి ఖచ్చితంగా అందరూ వాళ్ళే కలుస్తున్నారు. నేను వాళ్ళతోనే ఎందుకంటే ఇప్పటి వరకు రిమాండ్ తీసుకోలేదు అని చెప్పి డిఎస్పీ సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది. డిఎస్పీ వాళ్ళు కూడా రేపు మనం వచ్చి కలుస్తారు, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. దళితులు అంటే ఓటర్స్ మాత్రమే అవసరమా అంటే రాజకీయాల తరంగాలు రాజ్యాధికారం చేపట్టకూడదా అంటే వాళ్ళకి ఏ పదవులు రాకూడదు, ఓన్లీ వార్డ్ ఈ నియోజకవర్గంలో ఓన్లీ వార్డ్ మెంబర్ స్థాయి నుంచి ఏ పార్టీలో ఉన్నా కూడా కిందికే నేను ఒక్కడే దళితుడుగా జిల్లా కార్యదర్శి స్థాయిలో ఉండడం పార్టీ ప్రభుత్వం అధికారం చెప్తుంది ఏంటంటే మేము ఎస్సీలు ఉద్ధరించేసినాము, ఎస్సీలంతా ఇప్పటికీ బాగుపడిపోయారని చెప్తున్నారు. రెండోది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చి గతంలో మీకు ఎస్సీ కార్పొరేషన్ కింద కొంత ఉపాధి దొరికింది, లోన్స్ కావచ్చు లేకపోతే కనీసం మీకు ప్రభుత్వం వచ్చినాక ఒక సింగిల్ రూపాయి ఇంతవరకు కేటాయించి ఇవ్వలేదు. 28 పథకాలు ఎస్సీలు తీసేసినారు, 28 పథకాలు టోటల్ గా తీసేసి పథకాలు ఏదో ఇవ్వడం దాన్ని తీసుకుని మీకు ఇచ్చినాం ఎస్సీలకు. మేము కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి ఇస్తాం. అదే వేరే అతను క్వశ్చన్ చేసినారు, మాకు చెప్తున్నారు కదా మీరు లోన్ డైవర్ట్ చేసేసారు, డైవర్ట్ చేసేసి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి చూస్తే ఆ అమౌంట్ కూడా వాడేసినారు గవర్నమెంట్. ఇట్లా ఎందరో ఎన్నో ఇబ్బందులతో ఉన్నా కూడా మనం క్వశ్చన్ చేయకూడదు, మనం నిలదీసి అడగకూడదు. అడిగిన దానికి పోలీస్ స్టేషన్లో పెట్టేయడము కొట్టేయడము లేకపోతే వాళ్ళ నడి రోడ్లో వాళ్ళ ఇష్టానుసారం కొట్టడం అంతే తప్ప వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు, మనం ఏం చేయకూడదు, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాం. అది ఏ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ వర్గాలు వ్యక్తులు మాత్రమే ఇక్కడ ప్రయోజనం ఉంది, కానీ అక్కడ చిన్న వర్గం నుంచి పెద్ద వర్గం వరకు ఏ వర్గానికి కూడా మీరు రక్తం రాకుండా ప్లాన్ గా కొట్టినారు నా కొడుకును కొట్టడమే చాలా దారుణం ఉంది. సరే చిన్నపిల్లడు ఏం చేసినాడు, ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది తెలుసు, వాళ్ళందరికీ తెలుసు, మొత్తం మీడియా పరంగా వచ్చిందంతా వచ్చింది తెలిసినా కూడా ఆ కాలం మీద తను వాళ్ళ మీద అంట అంత మించిన అంత దళితంగా
ఒక కులాన్ని దూషించి ఆ కులపు లోట్లు పడతాయా లేదా అవసరం ఉండే వాళ్ళకి, వాళ్ళకి డబ్బు సంపాదన అయితే కావాలి. ఒక కులాన్ని దూషించడము వాళ్ళకి వెనుతో పెట్టిన విద్య, అంటే ఓటర్లు మాత్రమే వాళ్ళకి అవసరం తప్ప కులాన్ని అడ్డపెట్టుకొని ఓట్లు వేయించుకొని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ లోపల ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళందరికీ తెలుసు. కనీసం ఇప్పటి వరకు రెస్పాన్స్ కూడా లేదు ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏం జరిగింది దానిపైన. నెక్స్ట్ ప్రెస్ మీట్ కూడా పెట్టింది దీనిపైన, అంటే మా వాళ్ళకి అప్డేట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అందరూ కలుస్తాను మొత్తం ఎస్సీలు అందరూ మొత్తం ప్రతి ఒక్కరూ కలుస్తున్నారు. మా పిల్లలు కొట్టినారు అని చెప్పి విషయం ఉంది, త్వరలోనే ఒక కొంచెం కొత్త నిర్ణయం కూడా తీసుకుంటున్నారు అందరూ కలిసి. నిన్ను కొట్టినారంటే నీ బలం బాగుంది, నీ పార్టీ సపోర్ట్ బాగుంది, అందరూ రెస్పాండ్ అయినారు, ఖచ్చితంగా ఈసారి మనం జనసేన వైపు చూద్దాము అనే విధంగా నా మీద దాడితో దళితులంతా రియాక్ట్ అయినారు. చాలా మంది కూడా ఇంటి దాకా రావడం జరిగింది, కలవడం జరిగింది, మేము బయటకు రాలేకపోవచ్చు, అందుకనే కలుస్తాము. మీడియా మిత్రులకు నమస్కారం. గత 4 రోజుల కిందట జనసేన పార్టీ గోరంట్ల నాయకులందరూ కలిసి ఇక్కడ సర్వే నెంబర్ 271 4 లెటర్లో ఇక్కడ గత ప్రభుత్వం 2013లో కొంతమంది నిరుపేదలకు గృహాలకు పట్టాలు ఇచ్చినారు. ఇచ్చినప్పటికి కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ దౌర్జన్యాలు వీళ్ళ ఆక్రమణలో భాగంగా ఈరోజు అక్కడ ఆ మొత్తం ఆ 7 ఎకరాల చిల్లర 271 సర్వే నెంబర్లో దాన్ని అంతా ఆక్రమించుకొని వీళ్ళు ఒక లేఅవుట్ ప్రైవేట్ లేఅవుట్లను చూసినారు. అంత లోపల మా జనసేన నాయకులు కార్యకర్తలు ఇక్కడ బలంగా సురేష్ కావచ్చు, వెంకటేష్, సంతోష్, తరియు వీళ్ళ మొత్తం అంతా ఈ జనసేన నాయకులందరూ పెద్ద ఎత్తున ఆ ఇష్యూను బయటకు తెచ్చేపాటికి ఈరోజు వీరి మీద కక్షతో మా ఏదైతే కబ్జా చేసుకుంటున్నామో భూములు ఆ భూముల్ని వీళ్ళు ఆపుతున్నారు లేకపోతే మా సంపదకు అడ్డం పడతారని చెప్పేసి ఈరోజు వీళ్ళ పైన దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లో పెట్టించి బలంగా వీళ్ళని కొట్టించే పోలీసులతో కూడా ఒత్తిడి తెచ్చి పోలీసుల పైన కొట్టించడం జరిగింది. తర్వాత మరుసటి రోజు గోరంట్ల బస్టాండ్లో సాక్షాత్తు గాంధీ విగ్రహం దగ్గర అంబేద్కర్ సాక్షిగా ఒక దళితుని పైన ఎంత దుర్మార్గంగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేతులు చేసుకుందంటే ఆ చేయి చేసుకొని ఇష్టం వచ్చినట్లు నడి రోడ్లో విచక్షణారహితంగా సురేష్ మా నాయకుణ్ణి తర్వాత వాళ్ళ కుమారుణ్ణి ఆ అబ్బాయికి ఆల్రెడీ యాక్సిడెంట్ జరిగింది అదే చోటు కొట్టి హింసించారంటే దుర్మార్గులు ఎంత నీచానికి ఒడిగడుతున్నారో. ఎందుకంటే అంబేద్కర్ సాక్షాత్ విగ్రహం ముందరే ఒక దళిత యువకుణ్ణి దళిత నాయకుణ్ణి చేయి చేసుకున్నారంటే ఎంత నీచంగా ఎంత అరాచకాలకు ఈ గోరంట్ల ప్రాంతం లేకపోతే ఈ మాజీ మంత్రి శంకర్నారాయణ వీళ్ళ అనుచంద్ర బృందం పాల్పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడే మేము ఆ స్థలాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. దాదాపుగా 7 ఎకరాల స్థలం అది. అందులో గతంలో ఎవరైతే పట్టాలు ఇచ్చినారో 2013లో కొంతమంది హైకోర్టు కూడా వెళ్లారు. హైకోర్టు స్పష్టంగా ఆర్డర్ లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పింది. అయినప్పటికి కూడా వీళ్ళు మళ్ళా దాని ఏదో జగనన్న కాలనీలకు ఇవ్వాలని చెప్పి వీళ్ళ ద్రోహంకారంతో లేకపోతే వీళ్ళ అనయంగులకు వీళ్ళ కావలసిన పట్టాలు ఇచ్చుకోవాలని కూడా ఏదో కొత్త పథకం రచిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ద్వారా తెలిసింది. సురేష్ ని మొన్న ఏదైతే దళిత యువకుని కొట్టారో సాక్షాత్తు గాంధీ విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందర కొట్టారో ఈ రోజు మేము ఆ రోజు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా జిల్లా నాయకులందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చాం, ఇస్తే కేసు రిజిస్టర్ చేశారు. ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు. 4 రోజులు గడుస్తున్నప్పటికీ ఎవరైతే ఆ రోజు విచక్షణతో దాడి చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేశాం, పోలీసులకు కూడా ఇదే తెలియజేశాం. ఎంత వీలైతే తొందరగా